గుజరాత్లో ముఖ్యమంత్రి విజయ రూపాని రాజీనామా చేశారు సరిగ్గా చెప్పాలంటే బీజేపీ మరో రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చింది ఇటీవల కర్ణాటకలో యడ్యూరప్ప లాంటి స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్నే మార్చేశారు అలాగే అంతకుముందు ఉత్తరాఖండ్లోనైతే ఇద్దరు ముఖ్యమంత్రుల్ని వరుసగా మార్చారు త్రివేంద్ర సింగ్ రావత్ అని అతన్ని మార్చి థిరత్ సింగ్ రావత్ని పెట్టారు ఆయన నాలుగు నెలలు కూడా అధికారంలో లేరు మళ్ళీ తర్వాత ఆయనను మార్చి కొత్త ఆయనను పెట్టారు సో ఈ మూడు ఇది మూడో రాష్ట్రం వరుసగా అలాగే అస్సాంలో కూడా ఎన్నికల సమయంలో సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రి ఉండే లాస్ట్ టర్మ్లో ఎన్నికల సమయంలో సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు ఎక్కడో బలమే లేని కేరళలో ఎనభై ఏళ్ళు దాటిన పెద మనిషిని శ్రీధరన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీ అస్సాంలో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు దాని ద్వారా అక్కడ కూడా ముఖ్యమంత్రిని మార్చబోతున్నామని ఇండికేషన్ ఇచ్చారు సో చివరకు సర్వానంద సోనోవాల్ను మార్చి హేమంత్ శర్మను ముఖ్యమంత్రి చేశారు అలాగే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాదాపు మార్చినంత పనిచేశారు కానీ యోగి ఆదిత్యనాథ్ నిలబడగలిగాడు వాస్తవంగా ఇతర ముఖ్యమంత్రుల లాగానైతే యోగి ఆదిత్యనాథ్ కూడా మార్చేవారు యోగి ఆదిత్యనాథ్ మారిస్తే నష్టం జరుగుతుందని బీజేపీ భావించి ఊరుకుంది ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గతంలో కూడా ఆయన గోరఖ్పూర్ ప్రాంతంలో ఆయన అనమాయిలకు బీజేపీ స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోతే సొంతగా ఆయన ఇండిపెండెంట్గా వాటిని అభ్యర్థులుగా పెట్టి బీజేపీ పోవటం కారణమైన చరిత్ర ఉంది దాంతోపాటు ఆయనకు సొంతగా హిందూ వాహిని అని ఫాలోయింగ్ కూడా ఉంది దాంతో అదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా యోగి ఆదిత్యనాథ్ బీజేపీ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్కు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ వచ్చి ప్రచారం చేశాడు కేరళలో కూడా యోగి ఆదిత్యనాథ్ వచ్చి ప్రచారం చేశారు అంటే మోడీ అమిత్ షా తర్వాత అంతటి పోలరైజింగ్ ఫిగర్ సో అందువల్ల ఈ కారణాల రీత్యా యోగి ఆదిత్యనాథ్ను ముట్టుకోలేదు చివరి వరకు ప్రయత్నాలు జరిగాయి చివరి వరకు యోగి ఆదిత్యనాథ్ మారుతారన్నారు ఆయన ఢిల్లీ వెళ్ళారు సో బీజేపీ ఢిల్లీ నాయకులు వచ్చి లక్నోలో సమావేశాలు అయ్యారు చివరకు యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పోబోతుంది ఎందుకంటే అక్కడ కూడా బ్రాహ్మణులు యోగి ఆదిత్యనాథ్ పాలన పట్ల తీవ్రమైన వ్యతిరేకతలు ఉన్నారు ఠాకూర్ల పాలన సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి సో అందువల్ల ఈ మొత్తం వ్యవహారం చూస్తే మూడు రాష్ట్రాల్లో మార్చారు ఒక రాష్ట్రంలో ఆల్రెడీ సిటింగ్ చీఫ్ మినిస్టర్కు అవకాశం ఇవ్వలేదు మరో రాష్ట్రంలో మార్చినంత పని చేశారు ఇప్పుడు త్రిపుర మణిపూర్లలో కూడా మార్చాలన్న డిమాండ్లు ముందుకు వచ్చాయి వీటికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాగా గుజరాత్లో కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి సో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని మారిస్తే ఆ ప్రభుత్వ వ్యతిరేకతను కాస్త వైట్ వాష్ చేయొచ్చు యాంటీ ఇన్కంబెన్సీని వైట్ వాష్ చేయొచ్చు అన్నది బీజేపీ రాజకీయ వ్యూహం సో గుజరాత్లో ఈ వ్యూహాన్ని గతంలో కూడా ప్రయోగించే విజయవంతమైంది బీజేపీ ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే దానికి ఏడాది ముందు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆనందీబీన్ పటేల్ను మార్చి విజయ రూపాణిని ముఖ్యమంత్రి చేశారు ఎందుకంటే అప్పుడు పటేల్ కమ్యూనిటీ రిజర్వేషన్ల కొరకు పెద్ద ఉద్యమాన్ని నడవడము బీజేపీకి ఒక బలమైన సెక్షన్గా ఉన్న పటేళ్లు దూరం అయ్యారు అన్న వాతావరణం రావడంతో ఈ మార్పు అనేది ఆ పటేల్ వ్యవహారాన్ని ఆనంది పెట్టడం సమర్థవంతంగా నిర్వహి ఎదుర్కోలేకపోయింది అని ఆమెను మార్చారు సో ఇది బీజేపీ ఒక రాజకీయ వ్యూహంలో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులు మార్చడం ద్వారా ఒక ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది సో ఇదేమి కొత్త కాదు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన వ్యూహాన్ని అనుసరించేది చాలా చోట్ల ముఖ్యమంత్రులు మార్చేది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి చెన్నారెడ్డి ఇలా ముఖ్యమంత్రులు మార్చేది సో అందువల్ల ఇవాళ గుజరాత్ లో కూడా కోవిడ్ నిర్వహణ పైన బీజేపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది సో ఆ వ్యతిరేకత నుంచి బయటపడటానికి ఇప్పుడు ముఖ్యమంత్రి మార్చడాన్ని ఒక ఎత్తుగడగా బీజేపీ చూస్తున్నట్లుగా కనబడుతోంది సో అందువల్ల ఇదేమీ అకస్మాత్తుగా జరిగిన పరిణామమైన ఒక దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న ఒక రాజకీయ వ్యూహాల్లో ఇది ఒక భాగంగా ఉంటూ వచ్చింది